ఎంత 30 రూపాయలా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక బేల్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనండి మీ కేకేఆర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అరకు వ్యాలీ ట్రైబల్ మ్యూజియంలో ఎంటర్ అయ్యబోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజియం లోపల కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ షాపింగ్ మాల్స్లో ఏటేటి దొరుకుతాయి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మ్యూజియం లోపల షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూసేద్దాం ఫ్రెండ్స్ చూపించాను ఎంత 30 రూపాయలా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక బేల్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి స్థానంతో పాటు ప్రజలు మారిపోయారు జీవన విధానం కూడా మారిపోయింది మనిషి మూలాలు ఏమిటో ఇప్పుడు ఎవరికి పెద్దగా తెలియదు కానీ శిలాలే పునాదులుగా బ్రతుకుతున్నారు కొండ వీరికి కరుగాయాలంటే ప్రాణం వీరి సంస్కృతిలో జారపద గేయాలకు ప్రత్యేక వీరు ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్నారు వీరంతా ప్రత్యేకమైన మత విశ్వాసం భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది రాష్ట్రాల్లో విస్తరించి ఉంటారు ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ తెగల్లో ఒక చోట పూర్తిగా ఒక తెగవారు మాత్రమే నివసిస్తారు ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ Thank you.
గిరిజన ప్రాంతంలో తయారు చేసిన బొమ్మలు అండి. లక్క బొమ్మలు చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూడండి అరకువేలు ట్రైబల్ మ్యూజియం ఏ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు